హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వేష్ కిచెన్ ఈరోజు మనం ఈవినింగ్ టీ టైంలోకి ఒక వెరైటీ స్నాక్ అదే ఆలూ బ్రెడ్ శాండ్విచ్ అది కూడా శాండ్విచ్ మేకర్ లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఇలా ఒక రెండు బాయిల్డ్ పొటాటోస్ తీసుకోండి ఇలా మనం మధ్యలోకి కట్ చేసి బాయిల్ చేయడం వల్ల అవి మనకి చాలా ఈజీగా బాయిల్ అయిపోయి ఇలా మెత్తగా అవుతాయి ఇలా ఇప్పుడు వీటిని ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తం మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కారొడి వేసుకోండి అలాగే రుచి తగి రుచికి తగినంతగా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా అలాగే ఒక పావు కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అలాగే ఒక పావు కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఇవన్నీ వేసి ఒక్కసారి ఇలా మొత్తం మొత్తగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ పైన టూ టీ స్పూన్స్ టమాటో సాస్ వేసి ఇలా బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ పైన టూ టీ స్పూన్స్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ తీసుకోండి మనకు అప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలాని ఇలా టమాటా సాస్ ఉన్న బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఇలా ఒక రెండు మూడు లేదా టమాటా స్లైసెస్ని పెట్టండి మీకు ఎన్ని అడ్జస్ట్ అవుతాయి అన్నీ పెట్టండి ఆ తర్వాత ఒక్క పావు టీ స్పూన్ ఇలా స్ప్రింకిల్ చేసుకోండి చాట్ మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత చీజ్ వేసుకోవాలి ఇలా చీజ్ మొత్తం వేసుకోవాలి చీజ్ వేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైసెస్ని దీనిపైన ఇలా కవర్ చేసి ఒక్కసారి ఇలా ప్రెస్ చేయండి మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత పైన కూడా ఆలు మసాలాతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఇలా అది వేడైన తర్వాత బటర్ని ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేసి మనకి బటర్ వల్ల చాలా టేస్ట్ వస్తుందండి బటర్ అవైలబుల్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోండి మనం ఆలు మసాలా రాసిన బ్రెడ్ సైడు ఫ్రై కోసం వేసుకోవాలి ఆ తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలా ఆలు మసాలాతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మాత్రమే ఉడికించుకోవాలండి లేకపోతే బ్రెడ్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఒక్కసారి మధ్యలో మళ్ళీ ఒకసారి బటర్తో ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఇంకొక సైడ్ కూడా తిప్పి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా మన ఇంకో సైడ్ తిప్పిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే మనకి మొత్తం బ్రెడ్ చాలా ఈజీగా కాలుతుంది చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకొని ఇలా పక్కకు తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇలా పక్కకు తీసుకున్న బ్రెడ్ని శాండ్విచ్ స్టైల్లో మనకి ఇలా కట్ చేసుకోవాలి టూ పీసెస్గా అంతే అండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్